గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలతో ఎగువ మానేరు పొంగి పొర్లుతోంది. గంభీరావుపేట లింగనపేట గ్రామాల మధ్య బ్రిడ్జ్ పైన వారు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా మానేరు పొంగడంతో పరిసర గ్రామాల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని వారు కోరారు. ఎంత తొందర అయితే అంత బాగుంటుంది. అందరికీ చాలా ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ అందరికీ ప్రాబ్లం అయింది. ఇప్పుడు లింగనపేట మల్లారెడ్డి కొత్త పెళ్ళి వాళ్ళకి చాలామందికి ఇబ్బంది. ఇటు గంభీరపేటకి అటు పోవాలన్నా ఇబ్బంది. కామారెడ్డి నుంచి బస్సులు కూడా అన్నీ కామారెడ్డి సిద్ధిపేట పోయి కాబట్టి కామారెడ్డి వాళ్ళు సిక్స్ లెవెల్ కూడా వేస్తలేరు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత తొందర బ్రిడ్జ్ అయితే అంత బాగుంటుంది. అంతటా అయితే బ్రిడ్జ్లు పెద్దగానే ఓన్లీ గంభీరపేటకే ఎందుకు అట్లా చేస్తుందో తెలుసు. లోపల భీమున్నారెడ్డి బ్రిడ్జ్ అయిపోయింది, అక్కడ జనవాసాలు తిరగనే తిరగట్లేదు. కామారెడ్డి మాది మెడికల్ ఏజెన్సీ. యాక్చువల్గా వీక్లీ వన్స్ ఇక్కడికి మేము సప్లై ఉంటుంది మా మందులు అన్ని లింగనపేట, కొత్తపల్లి, దుబ్బాకు, ముచ్చర్ల, నెక్స్ట్ రాజుపేట, ఇటు నర్మాల అంత ఏరియాలో మా మెడికల్ ఏజెన్సీ కంపల్సరీ వీళ్ళకి మందులు అవసరం కాబట్టి ప్రతిసారి ఈ యొక్క బ్రిడ్జ్ వరకు వచ్చేసరికి బాగా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పల్లెటూళ్ళు గంభీరపేటని ఆడుకొని ఒక 20 పల్లెటూళ్ళు అందరికీ ఇబ్బంది. సో మేము రావడానికి పోవడానికైనా వీక్లీ వన్స్ రావడానికి పోవడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మేము చూసుకుంటే ఇంకా భీముల్ మల్లారెడ్డి నుంచి సిబ్బల్పల్లి నుంచి ఇక్కడ వచ్చేసరికి కార్లు అయినా సరే, వెహికల్ అయినా సరే, టూ వీలర్ అయినా సరే ఒక మినిమం ఒక 20 కిలోమీటర్స్ నుంచి 30 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ పెరుగుతుంది కంపల్సరీ. కానీ ప్రజలకు ఇబ్బంది మాత్రం తప్పట్లేదు. తొందరగా స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపట్టాలని కోరుతున్నాను. ఓకే బ్రదర్. అంటే లెవెల్ తక్కువ ఉంది కానీ లో లెవెల్ ఈ పాటరాజం మయంలో కట్టిన అప్పుడే పాటరాజం ఉండుతూనే కట్టింది. మయం కాదు కాలేజు. చాలా కష్టపడ్డాడు ఆయన కొన్ని పైసలు కూడా.